करीमनगर एंपी बीजेपी राष्ट्र माजी अध्यक्षुडु बंडी संजय बीआरएस ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు। సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు। వరదలొచ్చి లక్షలాది మంది బాధపడుతుంటే కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి రాజకీయం చేశాడని ఆయన విమర్శించారు। దమ్ముంటే కేటీఆర్ ను సీఎం చేస్తానని కేసీఆర్ ప్రకటించాలని బండి సంజయ్ సవాల్ చేశారు। రాష్ట్ర ప్రభుత్వము అభివృద్ధిని గాలికొలింది, అభివృద్ధిని అడ్డకెక్కిచిరు, ఏది వర్తది మాట్లాడుతున్నారు। రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అంటే మోడీ గారిని తిట్టడము, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడము, ఇది ఒక్కటే పని, వేరే ఏం పని లేదు। వాళ్ళ మాటలు ఎవ్వరు నమ్మతలేని కూడా గ్రహించేటువంటి స్థితిలో రాష్ట్రంలో మంత్రులు గాని ఎమ్మెల్యే గాని రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం గాని లేదు। ఆర్టీసీ కార్మికులను ఏ విధంగా అయోమయానికి గురి చేసి ఇవాళ ఏదో డామేజ్ కథాటర్లకు అయిపోయిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం అంది। ఆర్టీసీ కార్మికులు వాస్తవాలు గ్రహించారు, ఎస్ గవర్నర్ గారు మా గురించి ఆలోచిస్తున్నారు, మాకు ఎప్పుడు అండగా ఉండేటువంటి గవర్నర్ గారు మా గురించి ఆలోచించే బిఐ ప్రభుత్వం పంపిన ఫైల్ను పూర్తిగా పరిశీలిస్తున్నారు, దానిలో కనీసం ఏమి ఏర్చకుండా ఇవాళ ఆర్టీసీ కార్మికులు చెల్లించిన పిఎఫ్ పైసలు కూడా కే రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా పిఎఫ్ పైసలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, 4000 కోట్ల దాదాపు 9000 కోట్ల రూపాయలు అవి, ఇది పిఎఫ్ సంబంధించి। ఇలా సిసిఎస్ సంబంధించి కూడా పైసలు 4000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, ఇతర ఆర్టీసీకి రావాల్సిన ఆర్టీసీ సంబంధించిన నిధులు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేసి దాదాపు 15000 కోట్ల నుంచి 20000 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించాల్సి ఉండే, దాని గురించి కనీసము ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించలే। ఆర్టీసీకి ఎన్ని కోట్లు ఎన్ని లక్షల కోట్ల ఎంత ఆస్తి ఎంత విలువేసే ఆస్తులను కూడా దాన్ని స్పష్టం చేయలే, నాకు తెలిసి దాదాపు లక్ష కోట్ల విలువేసే ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి, పూర్తిగా అమ్ముకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి కుటుంబం చేస్తున్నది। వాళ్ళు ఆర్టీసీలో పెన్షన్ దారులు ఉంటారు, పదవీ విరమణ పొందినటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క విషయంలో కూడా కనీసం ఎక్కడ ప్రస్తావించకుండా వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళ విషయం కూడా గాలికి వదిలేశారు। ఆర్టీసీకి కార్మిక రాష్ట్ర బెనిఫిట్ కూడా కనీసం ప్రస్తావించలేరు, ఇవన్నీ పక్కకు పెట్టి వాళ్ళ గవర్నర్ గారిని ఇవన్నీ చూస్తే ఇవన్నీ గవర్నర్ గారి ఫైల్ చూస్తే ప్రభుత్వం పండాలి బయటపడుతుంది, ఆర్టీసీ కార్మికులకు జరిగే అన్యాయం బయటకు వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుట్రలు కుతంత్రాలు మోసపూరితమైన విధానాలు బయటకు వస్తాయి, కాబట్టి ఇవన్నీ బయటికి రాకుండా ఉండడానికి ఇలా గవర్నర్ వ్యవస్థనే గవర్నర్ గానే బదనాం చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఆర్టీసీ కార్మికులు దయచేసి గుర్తించండి। ఇలా మీకోసం అందరం ఆలోచిస్తున్నాం, అరే ప్రభుత్వ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగస్తులను గుర్తించడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు, చాలా మంచి విషయం, కానీ మిమ్మల్ని మోసం చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు। ఎన్నికల వరకు టైంపాస్ చేసి ఉత్తర్వుల పేరుతోని జీవోల పేరుతోని కమిటీల పేరుతోని కాలయాపన చేసి మళ్ళా మీ ఓట్లు రాబట్టుకుని మళ్ళా లాపత్తా లేకుండా మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు, చిరుమెక్కువైంది చిరుమైంది। కేసీఆర్ కొడుకు అహంకారం బాగా ఎక్కువైపోయింది, కేసీఆర్ కొడుకు కండకవరం తలకాయకు ఎక్కింది బాగా, మదం ఎక్కింది బాగా, సంపుతలు గట్టిగా దక్షించుకుంటే తీసుకుంటాడు, మరి లవంగానికి తంబాకుకు తేడాదని మూర్ఖుడేనే, లవంగానికి తంబాకుకు తేడాదని మూర్ఖుడేనే, ఇప్పుడు నిషాలు ఉంటాడు కదా, నేను ఎప్పుడో ఇంటికే వీకిమన్నా మొన్న ఇంటికే వీకిస్తాడట, ఆయన ట్రీట్మెంట్ తీసుకుని వచ్చిండు బాబు పోయి మళ్ళీ స్టార్ట్ చేసినట్టు, మళ్ళా సిగ్గుండాలే, నీ భాష నీ అహంకారం చూసిన తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యేలే చెయ్యబోయిన భాష చూసి ప్రజలు తిరగబడుతున్నారు గ్రామాలల్లా మండలాలల్లా, మా పార్టీ కార్యకర్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కేసీఆర్ కొడుకు అహంకారం చూసి ఆయన భాష చూసి చీచు అంటున్నారు అని చెప్పి తెలిసినప్పుడు కూడా ఇంకా అహంకారం ఎత్తుంటే అసలు మీ అయ్యేం చేస్తారు, మీ అయ్యే చెప్పు పోయి ఫస్ట్, ఈడ వరదలు వచ్చి ప్రజలు నష్టపోతుంటే నీ అయ్య పోయి మహారాష్ట్ర ప్రచారం మీ అయ్యాచి రుమని చేసి ఫస్ట్, నువ్వు ముఖ్యమంత్రి మీ అయ్యానా చెప్పు, ఈయన ముఖ్యమంత్రిగా ఫిల్ అవుతున్నాడు కొడుకు, ముఖ్యమంత్రి కొడుకు బండి పోతే బండి అంటే ముఖ్యమంత్రి పోతే అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే బిడ్డ, బిడ్డ పోతే అల్లుడు, అల్లుడు పోతే ఇక్కడ సడకుడు వేగుని కొడుకు, ఆయన పోతే ఇంకోడా, ఇది
అట్లీమట అయ్యపరాదు నేను చాలా చేస్తున్నా దమ్ముంటా నీ అయ్యను మీ అయ్యను నేను ముఖ్యమంత్రి ప్రకటించమను ప్రకటించమను మీ అయ్యను నా కొడుకే కాబోయే ముఖ్యమంత్రి ఎన్నికల గెలుపిస్తా నా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాను మీ అయ్యను మాట్లాడమని చెప్పి ఒక్కడు రండి పార్టీలా ఒక్కడంటే ఒక్కడు అందరూ దిక్తారు పార్టీలకు వెళ్ళి ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఎవ్వడని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రాసిపెట్టుకో అందుకే మీ అయ్య ప్రకటన నటిస్తాడు ఎన్నికలు కాగానే మళ్ళా నిన్ను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎట్లా చూస్తాం బిడ్డ ఊకుంటారా ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళు కష్టపడి తెలంగాణ ఉద్యమం చేసేస్తారు చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఊకుంటారా వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు ఊకుంటారా తెలంగాణ ఉద్యమ ద్రోహులు కూడా ఉన్నారు కొంతమంది చాలా అహంకారంతో ఎప్పుడు మాట్లాడద్దు అదుపులో ఉండాలి డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చాడు చెప్పని చెప్పు ఇంటికో ఉద్యోగం ఎంతమందికి ఇచ్చాడు చెప్పని చెప్పు నిరుద్యోగుడు ఎంతమందికి ఇచ్చాడు చెప్పని చెప్పు దళితులు మూడెకరాలు ఎంతమందికి ఇచ్చాడు చెప్పని చెప్పు దళిత బంధు ఎంతమందికి ఇచ్చాడు చెప్పని చెప్పు రుణమాఫీ లక్ష రూపాయలు రుణమాఫీ ఎంతమంది చేసాడు చెప్పని చెప్పు ఫ్రీ యూరియా అద్భుతాలు ఎందుకు సృష్టించాలో మీ అయ్యనండి చెప్పు ఉద్యోగస్తులకు ఫస్ట్ ఆడే జీతాలు ఎందుకు ఇస్తున్నాడో మీ అయ్యనండి చెప్పు గ్రూప్ టూ లో గొడవ చేస్తున్నారు అన్ని పరీక్ష ఒకటేసారే అన్ని పరీక్ష ఒకటేసారి ఎట్లా రాస్తారు వాళ్ళు వాళ్ళు ఎట్లా రాస్తారు వాళ్ళు చేయక చేయక అసలు పరీక్షలు నిర్వహించడంలో ఈ ప్రభుత్వానికి చాత కాదు పరీక్షలు నిర్వహిస్తే పేపర్ లీక్ అవుతుంది పేపర్ లీక్ కాకుండా పరీక్షలు నిర్వహిస్తే ఉద్యోగాలు ఇయ్యడు ఉద్యోగాలు జీతాలు ఇయ్యడు ఇటువంటి పరిస్థితిలో ఈ మూర్ఖత్వ ప్రభుత్వము ఇలా రోజు దగ్గర పడ్డాయి ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారన్న విషయాన్ని ముఖ్యమంత్రి కుటుంబం గుర్తుంచుకోవాలి.